हाय फ्रेंड्स, वेलकम बैक टू सिरीज किचन। ई रोज़ नेनु चेसे रेसिपी टेस्टी टेस्टी रैडिश रोटी विथ वाटर मेलन पचड़ी। वाटर मेलन पचड़ी एंटा अनि अनुकुंटुन्नारा? ఈ పచ్చడిని వాటర్ మెలన్ తొక్కుతో చేస్తారు. అది మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? రాడిష్ రోటీకి కావాల్సిన పదార్థాలు: 1½ కప్ గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్, 3 రాడిష్లు. రాడిష్ పైన ఉన్న ఆకులను కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ మెలన్ ని కట్ చేసి దానిలో ఉన్న గుజ్జును తీసేస్తే ఇలా తొక్కలు మిగులుతాయి. ఈ తొక్కలను మనం పడేస్తాం కదా, కానీ ఈ తొక్కల నుండి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ తొక్కల పైన ఉన్న గ్రీన్ కలర్ లేయర్ ని కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా అన్ని తొక్కల నుండి గ్రీన్ కలర్ లేయర్ ని తీసేసుకోవాలి. వీటితో కర్రీని కూడా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీని కూడా మీకు చూపిస్తాను. ఇలా తొక్కు తీసిన వెంటనే సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్ మెలన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు, గోలియంత చింతపండు, 1 కప్పు వాటర్ మెలన్ ముక్కలు. ముందుగా నేను ఇక్కడ రాడిష్ రోటీ పిండిని కలిపి పెట్టుకుంటున్నాను. రాడిష్ పైన ఉన్న పొట్టును చాక్తో గీరేయాలి. అన్ని రాడిష్లను ఇలానే చేసుకోవాలి. ఇలా గీరుకున్న తర్వాత తురిమేదానితో రాడిష్లను తురుముకోవాలి. చూడండి, ఇదే తురుమేది. దీంట్లో మీడియం సైజ్ రంధ్రాల సైడ్ నుంచి రాడిష్ ను తురుముకుంటున్నాను. ఇలా అన్ని రాడిష్లను తురుముకోవాలి. మనం ఎక్కువగా రాడిష్లను వాడుకోము, అందుకే ఇలా రోటీలో వేసుకుంటే హెల్త్ కూడా మంచిది. ఇలా మొత్తం రాడిష్లను తురుముకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ ను వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల రాడిష్ తురుములో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఒక ప్లేట్ లో 1½ కప్ గోధుమ పిండిని తీసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పుని వేయడం వల్ల రోటీలు అనేవి రుచిగా ఉంటాయి. అందులోనే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే రాడిష్ తురుమును పిండుకుంటూ వాటర్ని తీసేసి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తురుమునంతా పిండేసుకోవాలి. పిండిని బాగా పిసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ముల్లంగితో పచ్చడిని కూడా చేసుకోవచ్చు. ముల్లంగిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కాబట్టి ముల్లంగిని వాడుకోవటం అలవాటు చేసుకోండి. రాడిష్ తురుము అంతా పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ పడితే పోసుకొని కలుపుకోవాలి. మా ఇంట్లో ముల్లంగిని పప్పుచారులో వేసుకుంటాం, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలా చేసి పెట్టుకోండి. ఆ ముద్ద పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి దాని మీద ఒక గిన్నెని బోర్లించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేయటం వల్ల రోటీలు అనేవి మెత్తగా వస్తాయి. మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే వాటర్ మెలన్ పచ్చడి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక అందులో వాటర్ మెలన్ ముక్కలను వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలను వేశాక ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లోనే మగ్గనివ్వాలి. టమాటా పచ్చళ్ళలాగా కాకుండా వాటర్ మెలన్ పచ్చడి కొంచెం తీయగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కలనేవి బాగా మగ్గిపోయాయి. ఈ వేడి ముక్కల్లో చింతపండును పెడితే కొంచెం మెత్తగా అవుతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అన్నింటినీ కలిపి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వేగిన వాటర్ మెలన్ ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి మీరు కావాలనుకుంటే తిరగమాత వేసుకోవచ్చు. నేను రోటీలో కాబట్టి ఇక్కడ నేను తిరగమాత వేసుకోలేదు. రొట్టెల పీటపై కొంచెం గోధుమ పిండిని వేసుకొని ఒక పిండి ముండను కట్టెట్లా చేసి పీట మీద పెట్టుకొని రొట్టెల కర్రతో రొట్టెలా చేసుకోవాలి. రాడిష్ రోటీలు మరీ గుండ్రంగా రావు. వీటిని మరీ సన్నగా కానీ మరీ మందంగా కానీ చేసుకోకూడదు. ఇలా చేసిన రోటీలను కాలిన పెనం మీద వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.
కొంచెం కాలిన తర్వాత రోటీ మీద నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా అన్ని రోటీలను నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలి. నెయ్యి లేకుండా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. రోటీలను వాటర్ మెలన్ పచ్చడితో తింటే అదిరిపోతాయి. ఈ పచ్చడిని అన్నంతో అయినా తినవచ్చు. ఈ కాంబినేషన్తో ఈ వాటర్ మెలన్ పచ్చడిని ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, వేడి వేడి రాడిష్ రోటీలు రెడీ అయిపోయాయి. నిజంగా వాటర్ మెలం పచ్చడితో తింటుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి ఆల్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.